ఆచార్య ఫస్ట్ అనుకున్నప్పుడు ఈ మెగాస్టార్ గారు, మెగా పవర్ స్టార్ గారు ఇద్దరిది అని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే ఫస్ట్ అంటే ఆయనతో అసలు అసలు లేదు, అసలు ఐడియా కూడా లేదు. సో ఓన్లీ చిరంజీవి గారితో సినిమా, అంటే యాక్చువల్గా చరణ్ గారితో సినిమా అనుకున్నాం ముందు. సో బట్ ఆయన ట్రిపులర్లో ఆక్యుపై అవటం వలన సరే ఎందుకో ఒకసారి అనుకొని మాకేమో డ్రీమ్ చిరంజీవి గారితో సినిమా చేయటం. సో ఈయన అటు వెళ్ళారు, ఒకసారి వచ్చినప్పుడు ఏంటి సార్ ఫాస్ట్ కొట్టేద్దామంటే ఫాస్ట్ కాదండి, మీరు మన సినిమా తీస్తే చాలా ఓపికగా తీయాలి, మీరు ట్రిపులర్ చేసిన తర్వాత మనం వి కెన్ ప్లాన్ దట్, బట్ ఇది చాలా రేర్ ఆపర్చునిటీ సార్తో సినిమా చేయడం అనేది, హ్యాపీగా ఈ సినిమా చేస్తానండి అని చెప్పి దట్స్ హౌ వి స్టార్టెడ్. సో చిరంజీవి గారి కోసం స్క్రిప్ట్ రాయటం మొదలుపెట్టి ఒక షేప్కి వచ్చేసింది. ఎక్కడో ఒక బ్లాక్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ వస్తుంది, టూ స్పెషల్ ఆ క్యారెక్టర్. సో అదేమో ఎవరు పెడితే వాళ్ళు చేసేది కాదు, పైగా సార్ పక్కనంటే. సో ఐ థాట్ వెరీ ఆర్గానిక్ క్యారెక్టర్ అది, పైగా అంటే ఫస్ట్ స్టార్డమ్ ఉండాలి ఆ క్యారెక్టర్కి, అంటే ఇమేజ్ హీ షుడ్ బి ఎ స్టార్ టు పుల్ ఆఫ్ దట్ క్యారెక్టర్. రెండు వెరీ పయస్ క్యారెక్టర్, అంత ఆర్గానిక్గా సరే ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజ్ ఎ గురుకుల్ బాయ్ సినిమాలో. ద ఫస్ట్ ఇమేజ్ విల్ బి హిమ్, సి నౌ హీ హౌ ఈజ్ లుకింగ్, నౌ హీ ఈజ్ లుకింగ్ లైక్ గురుకుల్ బాయ్. అంటే ఇప్పుడు ఎక్కువగా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడు మాల్లో ఉంటారు చరణ్ గారు. సో వెన్ ఎవర్ ఐ సీ హిమ్ ఐ ఫీల్ దట్ నిజంగా గురుకుల్ బాయ్ అనే ఫీలింగ్ ఉంటుంది, అలా ఉంటారు. సత్యం, నేను కూడా ఈ రెండోసారి కలవడం ఈ కొత్త నెలలో, ఎవ్రీ టైమ్ ఐ సాహ్ అంటే దట్ ప్లెజెంట్నెస్ ఎప్పుడు అలా ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్న ఒక గంట టైం తెలియకుండా 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాం, ఏంటంటే మాట్లాడుతుంటాం, వెరీ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్. ఇంకా ఆ క్యారెక్టర్కి ఆయనకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు అసలు. బట్ ఆయన ట్రిపుల్ ఆర్లో బిజీగా ఉండటం కొంచెం ఇబ్బంది ఏమో అనుకున్నాం, కానీ బట్ సంహౌ అది ఇక వెంటనే ఈ సెట్ ఓకే, ఇంకా చాలా బాగుంటుంది కూడా అని ఇక సార్ అన్నప్పుడు నన్ను అంత స్పెషల్గా అనుకున్నారు కాబట్టి అది సంహౌ మేనేజ్, కొంచెం కష్టమైనా సరే కొంచెం గెటప్ చూసుకోండి సార్, బట్ కొంచెం ఫిజికల్ కొంచెం కష్టమైనా సరే నేను ఐ డూ ఇట్ అన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి.